వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పేమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు యుగంధర్ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగానే హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మృదంగ విద్వాంసులు రేడియో టీవీ ఆర్టిస్టు బొందిలి సర్దార్ సింగ్ ని థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో అంగలగుదురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సన్నిహితులు చెన్నుపాటి లక్ష్మయ్య, కనగాల శ్రీనివాసరావు, గడే శ్రీనివాసరావు, ఖరీదు బాజీ శ్రీరామ్, బొందిలి రూపాబాయి సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ ఆయనాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, నల్లూరి శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి రాజావారి ఆధ్వర్యంలో కళాకారులకు ఇంత గొప్పగా సన్మానాలు చేస్తున్నారు మహానుభావులు. వారు మళ్ళీ రావాలని శత దినోత్సవ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేమందరం అంగలకుదురు పంచాయతీ తరఫున వచ్చి మాకు ఈ పంచాయతీ సన్మాన గ్రహీతను గ్రహించినందుకు మాకు ఈ అవకాశం కలగజేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి అంగలకుదురు తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగులకు, కార్మికులకు 6వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి శ్రీనివాస్ దంపతులు వారిని నూతన వస్త్రాలతో సత్కరించారు. కరోనా సమయంలో తాము అందించిన సేవలకు గుర్తింపుగా ఇటువంటి సన్మానాలు లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు తెలిపారు. కార్యక్రమంలో మొవ్వ సత్యనారాయణ, మాణికొండ మహేష్, తులసి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శానిటేషన్ విభాగం, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా వారు అందించిన సేవలకి, వారి సేవలకు గుర్తింపుగా ఈ రోజున స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ గారు కొర్రపాటి లక్ష్మీ గారు, వారి భర్త అయినటువంటి శ్రీనివాసు గారు వారి సేవలను గుర్తించి ఉడతాభక్తిగా వారికి వస్త్రాలు, ఫ్రూట్స్, తదనంతరం భోజనాలు కూడా అరేంజ్ చేసి వారి యొక్క సేవా భక్తిని ఈ మున్సిపల్ వర్కర్స్ ఎడల వారు చూపిన కృతజ్ఞతకి ఈ సందర్భంగా ఆ భార్యాభర్తలకి హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తున్నాం. 74వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 6వ వార్డు కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మీ శ్రీనివాస్ గారు వచ్చి ఇవ మున్సిపల్ హెల్త్ వర్కర్స్కి ఏమైనా చేద్దామండి అని అన్నారు. ఆ సందర్భంలో ఒక పని చేస్తే సార్, రేపు రిపబ్లిక్ డే కదా, ఈరోజు వాళ్ళకి నూతన వస్త్రాలు ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుంది. వాళ్ళు కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డారు. తెనాలి మున్సిపాలిటీలో అందరిలో కల్లా కష్టపడింది హెల్త్ వర్కర్సే. ఆ పని చేస్తే బాగుంటుందని చెప్తే దాని ప్రకారం లక్ష్మీ శ్రీనివాస్ గారు కానీ, కౌన్సిలర్ లక్ష్మి గారు కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని కానీ వెంటనే వచ్చి వీళ్ళందరికీ కూడా హెల్త్ ఆఫీసర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, శానిటరీ వర్కర్స్ మొత్తానికి, మేస్త్రులకి, 6 వార్డులో హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇచ్చారు. పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు కురంగి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కురంగి కళ్యాణ్ చక్రవర్తి, కురంగి విజయ భాస్కర్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు నడపడుతున్న అన్న క్యాంటీన్లో వాళ్ళు 163వ రోజు అన్నదానం, 67వ రోజు అన్నదానం జరగబడుతుంది. జార్లమూడి వాస్తవ్యులు కురంగి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అన్న క్యాంటీన్ నిర్వహించబడుతుంది. దీనికి మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మా తెలుగుదేశ కుటుంబ సభ్యులందరూ
वारी कुट सभ्युकी कृतज्ञता अंदर अन्नदान कार्यक्रम सहकरी అదే విధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు పుట్టి గోపీచంద్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। శివాజీ చౌక్ లో మరి మా మిత్రుడు పుట్టే పుల్లారావు గారి అబ్బాయి మరి గోపీచంద్ వాళ్ళ బ్రదర్ యుఎస్ లో ఉంటాడు। మరి గోపీచంద్ అనుకోకుండా మరణించడం జరిగింది। అతని జ్ఞాపకార్థం ఈ రోజున వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టారు। మరి ముందుగా మరి ఒక శోక సముద్రంలో ఉన్న మరి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను। ఎందుకంటే మరి యుఎస్ లో ఉండి కూడా వాళ్ళ తమ్ముడి యొక్క జ్ఞాపకార్థం మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నాడు కాబట్టి అతనికి ఆ దేవుడు మంచి ఆరోగ్యాల ఆశీర్వాదం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఎల్ఐసి ఏజెంట్లకు అంకిత భావం అవసరమని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఫెడరేషన్ జోనల్ ప్రెసిడెంట్ మార్కండేయులు తెలిపారు। కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయ ఆవరణలో ఏజెంట్ల వృత్తి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు। లియాఫీ తెనాలి శేఖ అధ్యక్షులు బి పీటర్ పాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మార్కండేయులు మాట్లాడుతూ ఏజెంట్లు సంఘటితంగా ఉండి వృత్తిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు। ఎడ్యుకేషనల్ లోన్స్, మెడిక్లెయిమ్ పెంపుదల వంటి డిమాండ్లను సాధించుకున్నామని వివరించారు। సీనియర్ ఏజెంట్లను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని పీటర్ పాల్ తెలిపారు। కార్యక్రమంలో లియాఫీ తెనాలి కార్యదర్శి దిరిసాల వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోకల నాగేశ్వరరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఏ రవీంద్ర రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కల్లాం శ్రీనివాస్ రెడ్డి, లియాఫీ తెనాలి శేఖ గౌరవ అధ్యక్షులు నారాయణ వేణుగోపాల్, కోశాధికారి జేఎస్ఎన్ మూర్తి, నాయకులు ఏవి శ్రీనివాసరావు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కర్ణాట ఉమామహేశ్వరరావు, వెనిగళ్ళ రమేష్ బాబు, పిల్లి వెంకటేశ్వరరావు, వెచ్చ నాగరాజు, బీటీవీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు। ఐఆర్డీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు బీమా సుగమంగానే అదే విధంగా ఏజెంట్స్ పోర్టబిలిటీని కానీ వాటన్నింటిని కూడా ఇమీడియట్గా స్టాప్ చేయాలని చెప్పేసి ఇది ఎల్ఐసిలో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చినటువంటి ఇన్సూరెన్స్ యాక్ట్ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేంజ్ చేసి ఆ ఇన్సూరెన్స్ 1938 యాక్ట్ను కూడా చేంజ్ చేసి కొన్ని మార్పులు చేయబోతున్నది। ఈ మార్పులన్నింటిని కూడా ఏవైతే మార్పులు తీసుకురాబోతున్నారో ఆ మార్పుల వల్ల కుటుంబాలకు కానీ ఎల్ఐసి ఏజెంట్కి కానీ ఎల్ఐసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ పాలసీదారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మార్పులు కోరుకున్నాం కాబట్టి అలాంటి మార్పులనే మేము ఆహ్వానిస్తాం కాబట్టి ఇబ్బందికరమైనటువంటి మార్పులను మేము ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఎల్ఐసి ఏజెన్సీలో 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా ఏజెన్సీ వృత్తి కొనసాగిస్తూ చక్కగా ఎంతో మంచి మంచి పాలసీలు చేసుకుంటూ చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్న మా ఎల్ఐసి ఏజెంట్స్కి ఈ రోజున సీనియర్ ఏజెంట్లకు సన్మాన కార్యక్రమం మా ఏపీపీడే సందర్భంగా మా తెనాలి ఎల్ఐసి ఆఫీసు నందు నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కండేయులు గారు, అలాగే తోకల నాగేశ్వరరావు గారు, మా బ్రాంచ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, అట్లాగే మా డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన కల్లం శ్రీనివాసరెడ్డి, పీటర్పాలు, దిరిశాల వెంకటేశ్వరరావు, అట్లాంటి మా అసోసియేషన్ తరఫున మిగతా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం। భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి। పద్మశాలియ బహుతమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు। రాత్రి నెమలి వాహనంపై స్వామిని ఉంచి పట్టణ వీధులలో ఊరేగించారు। పెద్ద శ్రేష్ఠులు జొన్నహదుల కృష్ణ సత్యనారాయణ, కోటేశ్వరరావు, తాడిపత్తి శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు। దేవస్థాన చైర్మన్ ఆలూరి శ్రీను, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు బిట్ర రామలింగేశ్వరరావు, పద్మశాలియ బహుత్తమ సంఘ అధ్యక్షులు బట్టు జగత్కోటి నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు। భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానం కళ్యాణ మహోత్సవం ఈరోజు నెమల వాహన కార్యక్రమం, భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నాకు ధన్యవాదాలు। రేపు ఉదయం మళ్ళీ నెమల వాహనమే, మళ్ళీ 9 గంటలకి నెమల వాహనము, రేపు సాయంత్రము పౌడమానోత్సవం జరుగును సంఘీయులందరూ। ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా మొదలవటం జరిగింది। దాదాపుగా 110 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఉత్సవాల్ని తెనాలి పట్టణంలో తెనాలి తిరునాళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధి చెందింది। తెనాలి చుట్టుపక్కల గ్రామాలు
అనేక గ్రామాల్లో వేంచేసి ఉన్న స్వామివారు అందరికంటే కూడా మొదటిగా వచ్చే కళ్యాణ మహోత్సవం శ్రీ భద్రావతి సైత భవనార స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవం తర్వాతనే వివిధ గ్రామాల్లో తిరణాళ్ళు గాని జాతరలు గాని మొదలవుతాయి. ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీలో భాగంగానే స్వామివారి కళ్యాణ మహోత్సవం రేపు గురువారం నాడు అత్యంత వైభవోపేతంగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ సుల్తానాబాద్ లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని 26వ తేదీన మంత్రి రజనీ ప్రారంభిస్తారని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాభద్ర శివకుమార్. పట్టణాయిత నగర్ గోలిడొంక జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అన్నాభద్రి శివకుమార్. అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని తెనాలి విజయవాడ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.